చంద్రబాబు నాయుడు అనేవాడు కడుపుకి అన్నం తింటున్నాడు, ఇంకా నాకు గడ్డి తింటున్నాడు అని అడుగుతున్నాడు డైరెక్ట్ గా, సూటిగా. 70 సంవత్సరాల పైగా వయసు వచ్చింది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, సిగ్గట్లా లేదు చంద్రబాబు నాయుడు, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా ఇంకా గడ్డి ఏమైనా తింటున్నావా, ప్రజాభిప్రాయం కావాలా నీకు, మగతనం ఉందా నీకు, ప్రజాభిప్రాయానికి మేము రెడీగా ఉన్నాం, నీకు తరపున గెలిచినటువంటి 23 మంది ఎమ్మెల్యేలు ఎంతమంది రాజీనామా చేస్తారు, అంతమందిని రాజీనామా చేసి ప్రజాక్షేత్రానికి రమ్మని అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ గా మగతనం ఉంటే నీకు గానీ నిజంగా అమరావతి ప్రాంతం ఒకటే రాజధాని కావాలని నువ్వు కూడా అనుకుంటా ఉండి నిజంగా బలంగా వాదన ఉంటే తమ్ముంటే రాజీనామాకి రావాలి తప్ప చేతగాక ఇంట్లో కూర్చునే అటు ఇటుగా టైప్ లో మాట్లాడే మాటల్లాగా ఉన్నాయి తప్ప నీ ప్రజాక్షేత్రానికి ఎవరు రావాలి. ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వ నిర్ణయం మీకు నచ్చకపోతే నచ్చినటువంటి వ్యక్తులు రావాలి తప్ప ప్రజాక్షేత్రాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం వచ్చిందా ప్రజాక్షేత్రానికి? మొన్న 151 మంది ఎమ్మెల్యేలతో రికార్డు స్థాయి మెజారిటీతో అధికారంలోకి ఇస్తే నీకేమో మన 23వ తారీఖు ఆ 23 సీట్లతో నేను ఇంట్లో కూర్చోబెడితే సిగ్గు లేకుండా ఇంకా ఈరోజు ప్రజాక్షేత్రం రావాలని చెప్పి ఏదో ఇంటర్నెట్ లో జూమ్ యాప్ లో కూర్చొని నువ్వు హైదరాబాద్ లో కాలక్షేపం చేస్తా ఈరోజు నీకు సంబంధించినటువంటి మీడియాలో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎలా లేదు సిగ్గుని అడుగుతా ఉన్నా. ప్రజాక్షేత్రానికి రావాలని అంటే రా, మేము రెడీగా ఉన్నాం ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్ లో తెలుసుకుందామా, లేదంటే నీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయిస్తావా, రాయలసీమలో న్యాయ రాజధాని వద్దని చెప్పి రాయలసీమ ప్రాంతంలో నీకు 52 సీట్లలో 3 ఎమ్మెల్యేలు గెలిచారు, నువ్వు బాలయ్య బాబు పయ్యావుల కేశవ్, ఆ 3 రాజీనామా చేసి రాయలసీమ ప్రాంతం మీద రిఫరెండం వెళ్దావా, లేదంటే గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు గెలిచారు, ఆ 4 చేత రాజీనామా చేయించి రిఫరెండానికి వెళ్తావా, లేదంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో ఉత్తరాంధ్రలో ఏదైతే ఎగ్జిక్యూటివ్ రాజధాని వద్దని చెప్పి అక్కడ రిఫరెండానికి వెళ్తావా, లేదా మొత్తానికి రిఫరెండానికి వెళ్దాం 23 సీట్లకి, రమ్మని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు రెడీగా ఉన్నాం బై ఎలక్షన్కి. ఎలక్షన్స్ నీకు భయం ఏమో, ఎలక్షన్స్ అంటే రోజుకో పార్టీతో పొత్తులు పెట్టుకోవటం, ఏదైతే రోజుకొకరితో సంసారం చేయటం, రోజుకొకరితో కాపురాలు చేయటం, దాని తర్వాత వాళ్ళతో వదిలేసి ఇంకొకరితో ఉంటాం నీకు అలవాటేమో. మేము నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తమ్ముగా రాజీనామాలు అనేది మాకు కొత్త కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సొంతంగా పార్టీ పెట్టుకొని గెలిచినటువంటి నాయకుడు మా నాయకుడు. అలానే మా దగ్గరకు ఆ రోజు ఎమ్మెల్యేలు వస్తానంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ 18 మంది వస్తే రాజీనామా చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించుకున్నటువంటి మేము, సమయ కేంద్ర కోసం రాజీనామాలు చేసిన చరిత్ర మాది. అదేవిధంగా మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తానంటే మీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల చేత 2018లో మేము రాజీనామా చేయించి ఎమ్మెల్యే ఎంపీలు తీసుకున్నాం. మధ్యలో ఎమ్మెల్సీ వస్తానన్నప్పుడు కూడా ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డి గారి చేత రాజీనామా చేయించి మేము తీసుకున్నాం. అదేవిధంగా మొన్న కూడా ప్రత్యేక హోదాకు సంబంధించి బలమైన ఆకాంక్ష ప్రజల్లో ఉంది కాబట్టి మా ఎంపీలు 6 రాజీనామా చేశారు. ఆ రోజు మాకు రాజీనామాలు కొత్త కాదు, మేము ఏ రోజు కూడా వెనకడుగు వేసే పరిస్థితి లేదు. నీకు నిజంగా మగతనం అనేది ఉంటే నువ్వు ఒక మగాడిలాగా నిజంగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అంటే ఈ రోజు రిఫరెండానికి రమ్మని అడుగుతా ఉన్నాం. ఛాలెంజ్ గా లోకల్ బాడీకైనా రిఫరెండానికి తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు నీ ఎమ్మెల్యేల చేత ఎంపీల చేత రాజీనామా చేయించు, దాన్ని కూడా రిఫరెండంగా తీసుకుందాం. ఎవరు ఏంటి అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి ఇదే కరెక్ట్ అయిన అంశం. ప్రజాక్షేత్రంలో భయపడేది నువ్వు, కూర్చొని హైదరాబాద్ లో కూర్చొని భయపడతావు నువ్వు. సో మేము ఎప్పుడైనా ప్రజల్లోనే ఉన్నాం. మా నాయకుడు ఈరోజు కూడా అమరావతిలోనే ఉండి అక్కడే నివాసంలో ఉండి అక్కడి నుంచే పరిపాలన చేస్తా ఉన్నారు. భయపడేది, భయపడి హైదరాబాద్ లో దాక్కునేది నువ్వని మాత్రం చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు.